पल्नाडु जिला नर्सारूपेट शिवारु प्रांतंलोनी एसआरकेटी कॉलनीलो पोलीसुलु कॉटन सर्च निर्वहिंचारु। एसपी रविशंकर रेड्डी आदेशाल मेरकु ई कार्यक्रमं चेपट्टिनट्लु वन टाउन सीए अशोक कुमार तेलियजेशारु। स्थानिक एसआरकेटी कॉलनीलो गुर्तुतेलियनि कोत्त व्यक्तुलु इल्लु अद्देकि तीसुकुनि निवसिस्तू कॉलनीलो अनेक असांघिक कार्यकलापालु चेपडुतुन्न नेपथ्यंलो कॉटन सर्च निर्वहिंचामन्नारु। ఈ కార్యక్రమంలో భాగంగా వన్ టౌన్ సీఏ అశోక్ కుమార్, టూ టౌన్ సీఏ వెంకటరావు, రూరల్ సీఏ భక్తవత్సల్ రెడ్డి మరియు ఎస్ఐలు సుమారు 70 మంది సిబ్బందితో కాటన్ సెర్చ్ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు। ఇందులో భాగంగా సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 2 వీలర్స్, ఒక ఆటోను మరియు 10 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నామన్నారు। విచారణ అనంతరం కేసును నమోదు చేసి తగు చర్యలు చేపడతామని రూరల్ సీఏ భక్తవత్సల్ రెడ్డి తెలియజేశారు। नंबर लेना కండక్ట్ కార్నర్ సర్చ్ ఆపరేషన్ లో ఏదో వాహనాలు సస్పెక్టులే కాకుండా డబుల్ మాంగతనేటువంటి ఈ యొక్క రూరల్ లిమిట్స్ లో ఉన్నటువంటి వ్యక్తులే కాకుండా వన్ టౌన్ పరిధిలో గాని టూ టౌన్ పరిధిలో ఉన్నటువంటి వ్యక్తులు ఏరల్లో నివాసాల్లో ఉన్నారు। వాళ్ళందరూ కూడా మర్డర్ కేసుల్లోను డెకైటి కేసుల్లోను దొంగతనం కేసుల్లో ఉన్నారు। ముద్దాలుగా ఉండి ఇక్కడ షెల్టర్ తీసుకొని ఉన్నారు। వాళ్ళు కూడా ఐడెంటిఫై చేసి చెక్ చేయడం జరిగింది। కొంతమంది మేము కస్టడీలో తీసుకున్నాము। వాళ్ళకి యాక్టివ్ కేసు కూడా విచారిస్తున్నాము। ఎవరైతే కేసుల్లో ఉండి ఏరో నిజం లేని వ్యక్తులు కూడా వాళ్ళు ఎక్కడున్నారో ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద కూడా నిఘా ఉంచి వాళ్ళ యొక్క జీవనాధారం ఏ విధంగా జరుగుతుంది, వాళ్ళు ఏ పరిస్థితుల్లో బయట తిరుగుతున్నారు, ఎందుకోసం బయట తిరుగుతున్నాడు అని అలా తీసి వాళ్ళ మీద తప్పులు చేసి ఉంటే మాత్రం చట్టపరంగా వాళ్ళ మీద మళ్ళా కేసులు రిజిస్టర్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం। అదేనమ్మా ఎస్ఆర్కేటి కాలనీ అందరూ కూడా వచ్చిన మనవి హెచ్చరిక కూడా ఎవరైనా సరే లైసెన్స్ లేకుండా నడిపినా బండ్లు మీ కాదు వేరే వాళ్ళే తీసుకొని నడిపినా అదేవిధంగా దొంగ బండ్లు ఉన్నా కొంచెం అబ్జర్వేషన్ అనేది ఉంటుంది, కేసులు అయితే ఉంటాయి గట్టిగా, ఓకేనమ్మా రైట్। అదేవిధంగా కొత్త వ్యక్తులు ఎవరైనా సరే మన గ్రామంలోకి మన కాలనీలోకి సంచరిస్తుంటే మాకెందుకులే పక్కింట్లో చేరాలే మనకెందుకులే అనుకుంటే మాత్రం పక్కింట్ వాళ్ళ మీద డిపెండ్ పడతారు। మీతో మంచిగానే ఉంటారు, ఏదో టైంలో ఏదో డెత్తుకుపోతా ఉంటారు।